వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతో మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లోకి రావడం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెరకు శ్రీనివాసరెడ్డి, మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి నీలం మధులు మాట్లాడుతూ, పేదల సంక్షేమమే జయంగా పేదలకు అన్ని విధాల సంక్షేమ ఫలాలను అందిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. నిర్వహించిన మా నవీన్ గారికి అదే విధంగా ఇక్కడ రెండు సార్లు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మరి 2 సార్లు ఈ ప్రజలకు చిత్తశుద్ధి ఉండి పేద ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఒక్కసారి ఈ 2 సంవత్సరాలలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిరన్నా చెప్పండి, ఇచ్చిరా అక్క, ఇచ్చిరా ఈ 10 నెలల రేషన్ కార్డులు ఇచ్చిరా. కానీ మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ఏం చెప్పినాం ఆ రోజు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఈ రోజు నిర్వహిస్తున్నాం. 6వ గ్యారంటీ కూడా ఆగస్టు 15వ తారీఖు రోజు రైతు రుణమాఫీ కూడా ఇస్తాం. గెలిచిన తర్వాత వారం రోజులకే ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండలంలో గ్రామ సభ నిర్వహించి మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నాం, ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ తీసుకున్నాం, 200 యూనిట్ల కరెంట్ గురించి తీసుకున్నామా లేదా, 100 రోజులలో చేసి ఇప్పుడు అక్కలు చెల్లెళ్ళు మీరందరూ కూడా బస్ ప్రయాణం ఉచితంగా చేస్తలేరా, యూనిట్ల కరెంట్ కూడా సుమారుగా 600 నుంచి 800 రూపాయల 200 యూనిట్ల కరెంట్ అవుతుంది, ఉచితంగా ఇస్తుందా లేదా. గతంలో కూడా చూడాలి మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు ఆ రోజున కూడా మన అందరికి కూడా భూములు ఇచ్చిన పార్టీ ఏ పార్టీ అంటే తెలుసా, కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇచ్చినది గ్రామాలలో ఇందిరమ్మ భూములు ఇవ్వలేదా, అసెంబ్లీ ల్యాండ్ ఇవ్వలేదా, మన లావణ బట్టలు ఇవ్వలేదా, మనకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదా. ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయినాక ఇక్కడ బీడీఎల్ కంపెనీ తెచ్చింది, ఇక్కడ ఐఐటి సంగారెడ్డిలో ఇచ్చింది, ఇందిరమ్మ చేసిందే కదా. ఈ 10 ఏళ్లలో ఎంతమందికి భూములు ఇచ్చింది ఈ పార్టీ, ఇచ్చిందా, ఈ 2 పార్టీలు ఎప్పుడైనా ఇచ్చిందా, కనీసం మీకు డబుల్ బెడ్రూమ్ కట్టించింది రైడా. కానీ మేము చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ ఇల్లు ప్రతి కాన్సెన్స్ కి 3500 ఇల్లు, ప్రతి సంవత్సరానికి 3500 ఇల్లు ఇస్తామని చెప్తున్నాం, ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. చెప్పినట్టు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ అన్న చెప్తుండ్రు 330 సర్వే నెంబర్ అమ్మాయిలు ఇల్లు కట్టుకోవడానికి జాగ్రత్తలు ఉన్నాయన్న, వాళ్ళకు మన ప్రభుత్వం నుంచి 5 లక్షల సాయం చేపియాలన్నీ నాకు సీనన్న చెప్తుండ్రు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఇక్కడ గ్రామ సభ పెట్టి ఆ నిరుపేదలకు అరువులైన అందరికి కూడా 5 లక్షలు ఇప్పిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా చెప్తున్నాం మా కాంగ్రెస్ ఉద్యమరెడ్డి సారే అని చెప్తున్నారు, ఈ రోజు చెప్తున్నాం బీజేపీ ప్రభుత్వం చెప్తుంది నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, అంటే సుమారుగా ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇయ్యేది కాకుండా ఇంకా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్రంలో, 30 లక్షల ఉద్యోగాలు ఏమన్నా భర్తీ చేసిందా బీజేపీ ప్రభుత్వం. కానీ మేము ప్రభుత్వం ఎక్కినాక ఇందిరమ్మ ప్రభుత్వం, మా రేవంత్ అన్న ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల రోజుల్లో, ఈ 3 నెలల్లో ఏమన్నా తెచ్చిందా, డిగ్రీ కాలేజ్ కూడా తెస్తానడు ఈ మోనగాడు, తెచ్చిండా తేలే ఏమంటుండు గడ చేగుంటే అక్కడ బ్రిడ్జ్ కట్టిండట, ఏ చెవుల పువ్వు పెడుతున్నావు మాకు, చెవుల పువ్వు పెడుతున్నావా, హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో మేధావులందరు కూర్చొని కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్న రహదారి పైన ప్రజలకు భవిష్యత్తులో అసౌకర్యం కలగొద్దని చెప్పి భారతదేశంలో అందరికీ ఈ హైవే మీద బ్రిడ్జ్లు కట్టాలని ఒక నిర్ణయం తీసుకొని కడితే ఈ ప్రభాకర్ రెడ్డి నేను కట్టే అంటాడు, వీడమ్మ నేను కట్టా అంటాడు, దొంగలేం కట్టాడు. అరే నిజంగా కట్టింటే ఇక్కడ చేయకుంటే మనం మెదక్ పోయేటప్పుడు అర్ధగంట కోసం రైలు ఆగదా, నా బ్రిడ్జ్ ఎందుకు కట్టలేదు మునగాడు, నా బ్రిడ్జ్ ఎందుకు కట్టలేదు మునగాడు, నేను చెప్తున్నా నీలమ్మ నన్ను గెలిపింది ఆ బ్రిడ్జ్ కట్టి చూపిస్తాను, నేను కట్టాలో చూపిస్తా. కాబట్టి
వంగ మాటలు మాట్లాడే రఘునందన్ రావు మాయలో పడద్దని యువకులకు చెప్తా ఉన్నా. ఇక విద్యార్థులను అయితే మోసం చేసిండు. నేను లైసెన్స్ ఇప్పితా అని చెప్పి లర్నింగ్ లైసెన్సే ఇప్పించు. అసలు లైసెన్స్ అది కూడా లేదా? పదేళ్ళు ఉన్నాడు, 2 సార్లు ఎంపీ అయ్యాడు. ఎట్లు ఇస్తానన్నాడు? నాగలి ఇస్తానని ఇచ్చిండా? ఇయ్యలే. ఒక పెట్టుబడిదారుడు ఓటేస్తే నష్టమే మనకు, ఒక లాయర్ అబద్ధాలు ఆడే లాయర్ ఓటేస్తే నష్టమే. కానీ నీలమ్మదన్న మన బిడ్డ, మీ బిడ్డ, రైతుల కష్టాలు తెలుసు, గొర్రెల కాడికి పోయే గొర్రెల కాపర్ల కష్టాలు తెలుసు, ఎడ్ల కాడికి పోయే రైతుల కష్టాలు తెలుసు, కలుపు తీసే ఆడబిడ్డల కష్టాలు తెలుసు, మైనార్టీ సోదరుల కష్టాలు తెలుసు, డప్పు కొట్టే డప్పు సోదరుల కష్టాలు తెలుసు. ఎందుకంటే ఈ బిడ్డ మీ బిడ్డ. 140,000 మంది బీసీలు ఉన్నారు, మీరందరూ ఒకటైతే నీలమ్మదన్న గెలవడా? తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి 140,000 దీక్ష తీసుకోవాలి. నీలమ్మదన్న మీ బిడ్డ, మీకు అవకాశం వచ్చింది మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికి. నీలమ్మదన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. 40,000 మంది ఒకటైతే ఎందుకు గెలవడాన్ని నేను అడుగుతున్నా. కాబట్టి ఆలోచన చెయ్యండి. ఖచ్చితంగా చేగుంట గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, ముత్యంరెడ్డి గారి పాలన తీసుకొస్తా. ఆ పాలన రావాలంటే నాకు మదన్నను తోడుగా ఇవ్వండి అని చెప్తున్నా. ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. డిగ్రీ కాలేజ్ మరొకసారి చెప్తున్నా, డిగ్రీ కాలేజ్ తెచ్చే వరకు నిద్రపోను, నిష్క్రమించను, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా. అదే కాదు, హైవే పైన ఉన్నది ఎట్లయితే వంటి పాముడి పోయిన వంటి పాముడి దగ్గర వెజిటేబుల్ మార్కెట్ ఉందో, ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి తోటి అనుసంధానమైన హైవే ఉంది కాబట్టి ఇక్కడ రైతుల కోసం వెజిటేబుల్ మార్కెట్ పెడితే రైతులు ఆర్థికంగా పైరు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కూడా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఖచ్చితంగా నేను చెప్తున్నా, చేగుంట గ్రామాన్ని గత ఎన్నికల చెప్పిన నేను దత్తతకు తీసుకుంటా అని ఈ రోజు చెప్తున్నా. నా దత్తత గ్రామం చేగుంట, నేను ఇక్కడ కట్టుకుంటా. ఖచ్చితంగా చేగుంట నా దత్తత గ్రామం. ప్రతి ఒక్క పేదవాడి కష్టంలో నేనుంటా, కానీ మదన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. ఉంటారు, ప్రభుత్వ బోర్లు పనిచేసలేవు, మైనంపల్లి బోర్లే పనిచేస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేలైనా, మొన్న నా కొడుకుకు మెదక్ నియోజకవర్గంలో ఎన్ని డబ్బులు టీఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టినా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి, అదే విధంగా వాళ్ళ కొడుకు కేటీఆర్, అదే వాళ్ళ అల్లుడు హరీష్ రావు, ఇంత మంది పగబట్టి ఓడకూడదామన్నా నా కొడుకును ఓడగొట్టలేకపోయారా, అంతా మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఎక్కువ సమయం నా గురించి మాట్లాడితే మరి మా అన్న గురించి ఎప్పుడు మాట్లాడాలని చెప్తా ఉన్నా. ఇంకా 15 రోజులే గడువు ఉంది. ఏ విధంగానైతే మీరు ఆశీర్వదించిర్రో నన్ను, ఇక్కడ నుంచి 2 సార్లు మెదక్ జిల్లా నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 8 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన, మీ ఆశీర్వాదం ఉండే నాకే విధంగానైతే ఆశీర్వదించిండ్రో, షేగుంట మండల్ నుంచి ఈ ప్రాంతంలో దుబ్బాక నియోజకవర్గంలో నీలమ్మదన్నకు చెప్పిన 100కి 100 పాలు హైయెస్ట్ మెజారిటీ షేగుంట మండల్ నుంచి నీలమ్మదన్నకిస్తారని చెప్పి అన్నకు చెప్పిన, ఈ రోజు వచ్చిన, తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తా ఉన్నా. ఒక బీసీ బిడ్డ, తల్లిదండ్రి లేని బిడ్డ, ఇంతవరకు అవకాశం దొరకలే, వందలాది కోట్లు నాశనం చేసుకుండు మా తల్లులకు మా అక్కలకు చెల్లెలకు చెప్తా ఉన్నా. ఇవాళ మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఢిల్లీకి పంపించడం ఖాయమని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఇటు సీనన్న గాని ఇటు మదన్న గాని మేము కాపాడుకుంటాం. ఒక్క అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ అందరు కూడా ప్రభుత్వం ఉన్నది మనది, కానీ ఎమ్మెల్యేలు లేరు. చాలా బాధాకరం. మనకు పనులు కావాలంటే మదన్నను ఢిల్లీకి పంపిరి. 100కి 100 పాలు ఊహించని విధంగా 10 ఇంతలు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. చెరుకు ముత్యంరెడ్డి గారి గురించి చెప్తా. స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి గారు నా గురువు. మీరు గమనించాలి, 2 రాష్ట్రాల్లో
ఇంత అభివృద్ధి ఎవరు చేయలే. అప్పుడే డబుల్ రోడ్లు తెచ్చిండు, అప్పుడే సెంటర్ లైటింగ్ తెచ్చిండు, అప్పుడే కాలేజ్ తెచ్చిండు శేగుంటకు. వాస్తవమా కాదా? ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో దళిత బంధు. ఎన్నికల ముందు ఒక డ్రామా స్టార్ట్ చేశారు, దళిత బంధు అని, బీసీ బంధు అని. బీసీ బంధు ఎంత మందికి వచ్చింది, దళిత బంధు ఎంత మందికి వచ్చింది, కొంతమంది చెప్తా ఉన్నారు. మన వాళ్ళు మా వాళ్ళు తెలియక వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినా గానీ వాళ్ళు ఇచ్చింది 100 దళిత బంధువులు. ఎన్ని ఈ నియోజకవర్గంలో కనీసం 200 గ్రామాలు ఉన్నాయా? దళిత కుటుంబాలు ఒక 100-200 కడపలేదా? గ్రామానికి ఒకటి చొప్పున కూడా ఇయ్యలే, 2 గ్రామాలకు ఒకటి వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇయ్యలే. అందుకే ఇవాళ రాజేష్ పనులు ఏం చేస్తాడు ఆయన, ఏం చేస్తాడు? ఇట్లా ఎంపిటీషన్ చేసిరా లేదా? ఇవాళ ఏమైనా వడగొట్టిండా? ఆ పార్టీలు ఉన్నందుకు వడగొట్టలే, అందుకే వచ్చి కండువా కప్పుకుండు. శ్రీనాథం మీద ప్రమాణం చేస్తున్న మీద కులాలకు అతీతంగా మనం మదనం పంపిస్తాం. ఇవాళ ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ కు చెందిన వ్యక్తి, నేను కూడా ఫార్వర్డ్ క్లాసే. ఒక బీసీ వ్యక్తికి ఒకసారి అవకాశం ఇద్దాం, దండం పెడదాం. ఎందుకంటే